తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో స్వతంత్ర అభ్యర్థి అయిన గొల్లపల్లి శ్రీనివాస అశోక్ మంగళవారం అయ్యపోలవరం మండలం టీ కొత్తపల్లిలో ఉన్న రెసిడెన్సీ ఘటనలో చనిపోయిన కీర్తి శశులు మచ్చ మురళీమోహన్ భార్య మచ్చ దుర్గ మురళీమోహన్ తమ్ముడు మచ్చ నాగబాబులను కలిసి పరామర్శించారు. పాండిచ్చేరి ప్రభుత్వం నుండి ఈ కుటుంబానికి ఏ విధమైన సహకారం అందలేదని అశోక్ ముందు మురళీమోహన్ భార్య దుర్గ కన్నీరు మున్నీరయ్యారు. గతంలో మచ్చ మురళీమోహన్ ఉద్యమ పోరాట నాయకుడు, రెసిడెన్సీ పోరాట ఘటనలో మురళీమోహన్ ప్రాణత్యాగం చేశారు. అనేక మంది కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుడు. యానం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఎప్పటి వరకు మా కుటుంబాన్ని పరామర్శించిన జాడు ఎక్కడ లేదు. అదే టైంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు యాజమాన్యంకు సంబంధించిన చంద్రశేఖర్ చనిపోతే ఆయనకు విగ్రహం పెట్టి ప్రతి సంవత్సరం నివాళులర్పించారు. ఈ రోజు మీరు మా కుటుంబాన్ని పరామర్శించారు. మా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చినందుకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ మాట్లాడుతూ ఈ కుటుంబాన్ని అన్ని విధాలా ఆధికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, రెసిడెన్సీ కార్మికులు పాల్గొన్నారు.